terms of your own the talent supply that you have, how is that being managed? If you know, if 18,000 is what you look to. మార్కెట్స్ క్లోజింగ్ బెల్ మార్కెట్స్లో ఇవాళ పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది కానీ బట్ టూ బీ స్పెసిఫిక్ కొన్ని స్టాక్స్లో మాత్రమే బయింగ్ యాక్టివిటీ ఇవాళ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే 33 పాయింట్స్ ప్లస్లో 11,585 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 145 పాయింట్స్ ప్లస్లో 38,880 లెవెల్స్ దగ్గర కోట్టుకోవడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 150 పాయింట్స్ దాకా వీక్నెస్ ఉంది. 30,449 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా వీక్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం కాస్త వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ కాస్త పర్వాలేదన్నట్టుగానే కనిపిస్తున్నాయి. స్ట్రాంగర్ ఆర్ గెట్టింగ్ స్ట్రాంగర్ అంటే పటిష్టమైన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఏ వేటికైతే ఫండమెంటల్స్ బాగున్నాయో, వేటికైతే మేనేజ్మెంట్ మీద ట్రస్ట్ ఉందో జనాలకి, అదే స్టాక్స్లో జంప్ మనం చూస్తున్నాం. ఫర్ ది మ్యాటర్ ఇవాళ ఇన్ఫోసిస్ మంచి రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్లో ఇవాళ 7% జంప్ ఉంది. అవన్నీ సూపర్ మార్ట్స్ మనం చాలా కాస్ట్లీ గత కొద్ది కాలం నుంచి అనుకుంటూనే ఉన్నాం, బట్ అవన్నీ సూపర్ మార్ట్స్లో స్టిల్ ఇవాళ 5% దాకా జంప్ వచ్చింది. అండ్ క్వెస్కార్ప్ బికాజ్ అమెజాన్ వాళ్ళకు కొద్దిగా ఇందులో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో క్వెస్కార్ప్ ఇవాళ 5.5% దాకా పెరిగింది. సన్ఫార్మాకి అనుకోకుండా ఇవాళ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు రేటింగ్స్ అప్గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్స్ని బాగా అగ్రెసివ్గా ఇవ్వడం వంటివి సన్ఫార్మాకి బాగా కలిసి వచ్చాయి. దీంతో 4% సన్ఫార్మా స్పార్క్ ఒక 15% దాకా పెరిగింది. సన్ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇలా కొద్ది గొప్ప అంటే సన్ఫార్మా మినహా ఇంతకుముందు చెప్పిన 4 స్టాక్స్లో మేనేజ్మెంట్ మీద మంచి ట్రస్ట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. దానివల్ల వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నా సరే ఎఫ్ఐఎస్ కానీ లేకుంటే పెద్ద ఫండ్ హౌసెస్ వీటినే కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అటువైపు నష్టపోతున్న స్టాక్స్లో మనకి ఇవాళ కొద్దిగా పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% డౌన్, అలహాబాద్ బ్యాంక్ 10% డౌన్, యూనియన్ బ్యాంక్ 5% డౌన్ ఇవాళ చూస్తున్నాం. అది కాకుండా ఆర్బీఎల్ బ్యాంక్ ఇవాళ 5.5-6% దాకా కోల్పోయింది. ఇండియాబుల్స్ హౌసింగ్ 4% డౌన్, ఎన్సీసీ 4% డౌన్, హెరిటేజ్ 5% దాకా నష్టపోతే, ముతూట్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ క్యాపిటల్ అండ్ స్టాక్స్లో కూడా 5% దాకా వీక్నెస్ ఉంది. డిహెచ్ఎఫ్ఎల్ సంగతి మనకు తెలిసిందే, కంపెనీ ఏర్పాటు చేసిందని ఇంతవరకు ఎప్పుడు పోస్ట్ చేయని 2,450 కోట్ల మేర నష్టాన్ని కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ దీనికి తోడు కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది అని కంపెనీ యాజమాన్యమే తమ వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ప్రకటించడాన్ని బట్టి చూస్తే మేబీ ఇంకా ఇది సింకింగ్ షిప్ అని ఎంతకాలం అనుకుంటూ వచ్చా మీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగానే కనిపిస్తుంది. సో ఇవాళ 30% దాకా డిహెచ్ఎఫ్ఎల్లో ఫాల్ చూసాం. ఎక్కడ దాకా ఆగుతుంది అంటే చెప్పడం కష్టంగా ఉంది. మేబీ అడాగ్ స్టాక్స్ లాగా ఇది కూడా పెన్నీ స్టాక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ టైంలో డిహెచ్ఎఫ్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ ఇది, అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, పెద్దగా ఇవాళ మార్కెట్లో యాక్టివిటీ లేదు. ఎందుకంటే 11,530 డౌన్ అండ్ 11,618 దాకా వెళ్ళింది మనకి మార్నింగ్, బట్ మళ్ళీ ఆ పీక్ని టచ్ చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. 11,600 దిగువనే నిఫ్టీ కొనసాగుతుంది. ఏమన్నా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు కానీ ఆర్ఎల్స్ ఈరోజు పిక్ చేసుకుంటే రేపటికైనా ఉన్నాయా? బీటీఎస్టీ ఆర్ ఎస్టీబీటీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ చాలా వీక్గానే ఉన్నాయండి. అంటే పేరుకి మనకి పాజిటివ్లో ఉన్నా కూడా అటు నిఫ్టీ పరంగా, బట్ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు వీక్గానే ఉన్నాయి. మరి మనకి ఈరోజు డిక్లైన్స్ కానీ చూసుకుంటే 1,000 డిక్లైన్స్ దాకా మనకు ఉన్నాయి. ఓన్లీ 470 మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్ ప్రధానంగా ఈరోజు మనకి చాలా స్ట్రాంగ్గా పోస్ట్ నెంబర్స్ తర్వాత అటు మనకి ప్రాఫిట్స్ పరంగా అటు మనకి రెవెన్యూస్ పరంగా రెండింటిలో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బాగా రావడము చూసాము. ఈవెన్ టీసీఎస్ కన్నా ఈసారి మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్ బాగా అనౌన్స్ చేసింది. ఇది చాలా రోజుల తర్వాత ఇటువంటి రిజల్ట్ ఇన్ఫోసిస్లో మనం చూస్తున్నాము. దాని కారణంగా స్టాక్ 7% పెరిగి అది ఇండెక్స్కి పాజిటివ్గా మనకి రావడం వచ్చిన కారణంగా ఇండెక్స్ స్ట్రాంగ్ ఉంది. మరోవైపు బ్యాంక్స్ చాలా ఈరోజు బాగా భారీగా మనకి పడుతున్నాయి. మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్లో బాగా విపరీతమైన సెల్లింగ్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము బ్యాంక్ నిఫ్టీ అనేది సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. పిఎస్యు బ్యాంక్స్లో ఈరోజు కొన్ని బ్యాంక్స్ అయితే అలహాబాద్ బ్యాంక్ లాంటివి 10% దాకా మనకి పడడం చూస్తున్నాము. మళ్ళీ బ్యాంక్స్ బ్యాంకింగ్ సెక్టారు ఈసారి రిజల్ట్ బాగా ఉండకపోవచ్చని కూడా మనకి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రీసెంట్గా మనకి కొన్ని డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం మన ఇండియాలో. మరి ముఖ్యంగా
కొన్ని కొన్ని కంపెనీస్ చాలా వరకు ఈ డెట్ బర్డెన్తో ఉన్న కంపెనీస్ బ్యాంక్ రాపిడ్ కావడం, అంటే దివాళా తీయడము, తర్వాత ఇప్పుడే మీరు చెప్పినట్టు కొంచెం DHFL లాంటి కంపెనీస్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారీ నష్టాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్కి డైరెక్ట్గా కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఏవైతే కంపెనీస్ ఈ ఇప్పుడు డిఫాల్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఇటువంటి బ్యాంక్స్ మన పిఎస్యు బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ ఎక్స్పోజర్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఒక కారణంగా మనకి బ్యాంక్స్ మనకి నష్టంలో చూడవచ్చు. నేను ఏదేమైనప్పటికి కూడా ఈరోజు నిఫ్టీ 35 పాయింట్స్ ప్లస్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ మైనస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీలో నేను అనుకోవడము ఐసీఐసీఐ బ్యాంక్ మరింత వీక్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పొజిషనల్ ట్రేడర్స్ ఎవరీ ర్యాలీలో కూడా ఐసీఐసీఐ బ్యాంక్ని సెల్ చేయమని సజెస్ట్ చేస్తాను. మరోవైపు టైటాన్ మనం గత 3 రోజులుగా చెప్తున్నాం, టైటాన్ని ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయొచ్చు. తర్వాత బయింగ్ వెళ్ళాలి అంటే పర్టికులర్గా మనం ఈ స్టాక్ స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి గట్టిగా చెప్పలేక పరిస్థితి ఉంది మార్కెట్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ మళ్ళీ పక్క రోజు వీక్ కావడం చూస్తున్నాము. కాబట్టి బయింగ్ వెళ్ళాలంటే కొంచెం ఐటీ కంపెనీస్ ఒకటి అంటే బేస్డ్ ఆన్ రిజల్ట్ మనం చెప్తున్నాము, 1-2 కంపెనీస్ని బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అంతకుమించి పెద్దగా బయింగ్ వెళ్ళడానికి పొజిషన్ ట్రేడింగ్ పరంగా షార్ట్ టర్మ్కి మనకి ఏం కనపడలేదు. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. రీసెంట్గా బాగా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ అన్నీ కూడా ఇప్పుడు వీక్ కావడం చూస్తున్నాం. లైక్ ఎల్ఎన్టీ ఒకటి ఉంది, ఇది మొన్నటి వరకు బడ్జెట్ వరకు చాలా స్ట్రాంగ్ ఉంది, ఈరోజు బాగా వీక్ అయిపోయింది. తర్వాత టైటాన్ మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్ ఉండేది, ఇది కూడా వీక్ అయిపోయింది. సో కాబట్టి ఇండెక్స్లో కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ ఈవెన్ నేను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్కి వీక్ అయినట్టు అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సెల్ అని రాలిస్గా చెప్తాను. ఓవరాల్గా మార్కెట్స్ నేను అనుకోవడము రాను రోజుల్లో హయ్యర్ లెవెల్స్లో పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు, కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉంది స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు. సో ఇంతకుముందు అనుకున్నట్టు స్టార్టింగ్లో కొన్ని క్వాలిటీ స్టాక్స్లో మాత్రం బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఏమాత్రం మార్కెట్ ఏమాత్రం సదరు కంపెనీ మీద కానీ సదరు ప్రమోటర్ మీద కానీ ఇన్వెస్టర్స్కి నమ్మకం లేకపోతే బాగా భారీగా పనిష్ చేయడం మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇవాళ DHFL కూడా అదే పరిస్థితి కనిపించింది. అండ్ ఫ్యూచర్ రీటైల్లో కూడా ఒక న్యూస్ వస్తుంది, ఇది కూడా చాలా క్లమ్జీ గ్రూపు, పెద్దగా దీన్ని అర్థం చేసుకోవడం ఈ కంపెనీ గురించి అంత ఈజీ అనే పని కాదు. సో ఇవాళ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన CFO దినేష్ మహేశ్వరి అనే ఆయన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అరెస్ట్ చేసింది. దీంతో స్టాక్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో 13% దాకా క్రాష్ మనం చూస్తున్నాం. అండ్ ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి దాదాపు 15 కోట్ల విలువైన ఆల్మోస్ట్ 14.58 crores ఆఫ్ కస్టమ్స్ డ్యూటీని ఎగేశారు డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ని అడ్డం పెట్టుకున్నాక. దీన్ని గుర్తించిన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆయన అరెస్ట్ చేసింది. సో మళ్ళీ ఈ గ్రూప్ మీద రాలేదు కానీ వ్యక్తుల మీద ఇప్పుడు ఇష్యూ వచ్చింది. సో ట్రస్ట్ కోల్పోతున్న పరిస్థితి, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏ చిన్న అనుమానం వచ్చినా సరే మార్కెట్ బాగా పనిష్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎగేస్తుంది మేబీ 15 కోట్లు కావచ్చేమో కానీ, బట్ మార్కెట్ ఫైల్ ఏ స్థాయిలో మార్కెట్ క్యాప్ ఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ స్థాయిలో పడిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు అనుకున్నట్టు స్ట్రాంగర్ కంపెనీస్ ఆర్ గెటింగ్ స్ట్రాంగర్, లైక్ పిరమల్ మేబీ సౌండ్ మేనేజ్మెంట్, ఇంతవరకు పిరమల్ మీద అలాంటి ఆరోపణలు ఎక్కడ లేవు. సో పిరమల్ స్ట్రాంగ్గా ఉంది, ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గా ఉంది, ఇవాళ క్వెస్కార్ప్ అండ్ డీమార్ట్ ఇలాంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు HDFC ట్విన్స్ అండ్ బజాజ్ ట్విన్స్ ఆ స్టాక్స్లో బాగా కొనుగోళ్ళ మద్దతు కొనసాగుతుంది మార్కెట్ ఏ చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా. అవునంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి అంటే క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ లిమిటెడ్ అయిపోతున్నాయి దానికి. అవునండి, దానికి ప్రధాన కారణం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే ఏ కంపెనీని అంటే ఏ కంపెనీలో ఏం జరుగుతుందో అనేది చాలా కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉంది. అంటే ఇక మనకి చూపిస్తున్న మనకి ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఎంతవరకు నమ్మవచ్చు, తర్వాత కంపెనీ మేనేజ్మెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉన్నారా లేదా, ఇటువంటివన్నీ కూడా రీసెంట్గా మనకి చాలా మనకి ఇష్యూస్, ఒక కంపెనీ కాదండి, రెండు కంపెనీస్ కాదు, ఒకటి కాదు, చాలా కంపెనీస్ మనకి పెద్ద కంపెనీస్లోనే మనకు ఒక దగ్గరగా ఒక 15-20 కంపెనీస్ మనం చూస్తున్నాం రీసెంట్గా ఇటువంటి క్రైసిస్కి రావడం, క్రైసిస్లోకి పడడం. మరోవైపు చిన్న కంపెనీస్ మనం చూసాం, చాలా కంపెనీస్ అన్నీ కూడా బాగా ఈ మధ్య మనకి 100 రూపాయలు ఉన్న స్టాక్ 20 రూపాయలకి రావడం, ఈ విధంగా చాలా దెబ్బతినిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్స్ నిజంగా ఫండమెంటల్ బాగున్నా కూడా వాళ్ళు చూస్తూ ఇన్వెస్ట్మెంట్కి చిన్న కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్కి అంటే తెలియని అంటే మేనేజ్మెంట్ పరంగా మనకి తెలియని కంపెనీని సెలెక్ట్ చేసుకోవడము, కార్పొరేట్ గవర్నెన్స్ ఏ విధంగా ఉందో తెలుసుకోకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. అందుకని ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ అని ఉందనుకోండి, డీమార్ట్ నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ పరంగా స్టాక్ ప్రైస్ పరంగా
బట్ రిజల్ట్ ఇటువంటి టైంలో కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేశారంటే అది అది మనం ఆ స్టాక్ ఇంకా పెరుగు అంటే ఆ స్టాక్ పెరగడానికి అది కారణం అని చెప్పొచ్చు. అంటే ఇటువంటి టైం ఎందుకంటున్నాం అంటే రీసెంట్గా మనం చూస్తున్నాము ఆ ఎకానమీ స్లోడౌన్ కావడం చూస్తున్నాము. దాదాపు మెజారిటీ నెంబర్స్ ఏవైతే మనకు వస్తున్నాయో అటు జీడిపి గ్రోత్ పరంగా చూడొచ్చు, ఐఏపీ నెంబర్స్ అయినా చూడొచ్చు, అన్నీ కూడా వీక్ ఉన్నాయి. తర్వాత ఈవెన్ సేల్స్ పరంగా ఆటోమొబైల్ లాస్ట్ 4 మంత్స్ చాలా ఎప్పుడూ లేని విధంగా దగ్గర 20-25% మంత్లీ బేసిస్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే సేల్స్ తగ్గుతున్నాయి. తర్వాత రీసెంట్గా ఈవెన్ టీవీల సేల్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీకి సంబంధించివి. మామూలుగా క్రికెట్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ ఉన్నప్పుడు టీవీ సేల్స్ భారీగా పెరుగుతాయి, ఈసారి అది కూడా మనకి నమోదు చేసుకోలేదు. సో ఇవన్నీ కూడా ఎకానమీ స్లోడౌన్ ఉంది. ఇటువంటి టైంలో కూడా ఈ రీటైల్కి చెందిన స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయడము, మరి ముఖ్యంగా డీమార్ట్ లాంటిది రిజల్ట్ బాగుండడం అనేది కొంచెం ఎంకరేజింగ్గా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో నేను కూడా రీటైల్ లాంగ్ రన్కి బాగానే ఉండొచ్చు అండి. నా డీమార్ట్ కార్డ్తో పాటు కొన్ని మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి రీటైల్ మీద అయితే నేను పాజిటివ్ కొన్నాను. బట్ ఏదైనప్పటికీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఎందుకు కొన్ని కంపెనీసే పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే కంపెనీ మీద వాళ్ళకున్న నమ్మకంతో, అంటే మేనేజ్మెంట్ బాగా తెలిసి ఉండి ట్రాన్స్పరెంట్గా ఉండి కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీస్ మాత్రమే రీసెంట్గా పెరగడం చూస్తున్నామండి. ఓకే, అది యూ అండ్ ఎనీ అదర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవాళ మీరు యాక్టివిటీ బాగా గమనించిన ఉన్నాయో అదర్ దాన్ దట్ ఇప్పుడు మనం అనుకున్న స్టాక్స్ కాకుండా? అంటే బై అండ్ లార్జ్ మనకి మిడ్ క్యాప్లో స్టాక్స్ పెరగడం యాక్టివిటీ పక్కన పెట్టండి, ఎక్కువ పడ్డానిలో మనకి యాక్టివిటీగా ఎక్కువ ఉన్నాయండి. మెజారిటీ స్టాక్స్ ఈరోజు కొన్ని కొన్ని స్టాక్స్ బ్రేక్ డౌన్ చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ బ్యాంక్ కానివ్వండి, తర్వాత ఈవెన్ ఎఫ్ అండ్ ఓ లేని స్టాక్స్లో కొన్ని లైక్ చూసుకుంటే ఈవెన్ కేఎన్ఆర్ మనం రెగ్యులర్ ఇంతకుముందు రికమెండ్ చేస్తున్న స్టాకే కేఎన్ఆర్ కూడా 3-4% ఈ రోజు స్ట్రాంగ్ ఉంది, అది కూడా ఒక కరెక్ట్ అయింది. బట్ రీసెంట్గా చూసుకుంటే 160-170 నుంచి 280 దాకా వెళ్ళిన స్టాక్ అది. బట్ మళ్ళీ దాంట్లో కూడా కరెక్షన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంది చెప్పొచ్చేది ఏంటంటే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా మనకి వీక్ అవుతున్నాయి, అది గమనించాలి. బట్ ఏదైనప్పుడు కూడా మిడ్ క్యాప్లో మాత్రం చాలా సెలెక్టివ్గా ఉండమని చెప్తాను. ఈవెన్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇమీడియట్ బౌన్స్ అయితే మిడ్ క్యాప్ పెరగకపోవచ్చు అండి. ఫస్ట్ మార్కెట్లో ఇటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో, అంటే ఈ కంపెనీస్లో మనకి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ పరంగా ఇటువంటి న్యూస్లు బ్యాడ్ న్యూస్లు ఆగిపోవాలండి, ఆగిపోయి కొంచెం పాజిటివ్ న్యూస్లు రావడం ఇటువంటి ఉంటే తప్ప కొంచెం సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు మాత్రం మిడ్ క్యాప్లో నేను పెద్ద స్టాక్స్ అయితే సైజ్ చేయటం లేదండి. ఇంకా డిహెచ్ఎఫ్ఎల్ పని అయిపోయినట్టున్నా దాదాపుగా, ఎందుకంటే 2600 crores ఆఫ్ లాస్ కంపెనీ ప్రకటించింది అండ్ వాళ్లే స్వయంగా వచ్చి కంపెనీ మనుగడ సాధిస్తుందో లేదో ప్రస్తుతం ఉన్న గ్రిమ్ క్రైసిస్లో అని చెప్పి కంపెనీ యాజమాన్య అధికారికంగా చెప్పింది. సో దీన్ని బట్టి మనం చూస్తే ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? టుడే ఒక్కసారి ఫైనాన్షియల్గా మనకి వీక్ అనేది అయిందంటే మాత్రం, అంటే మరీ ముఖ్యంగా డెట్ పెరుగుతూ ఈ విధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది సరిగా చేయలేని పరిస్థితిలో ఉంటే డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఈ చాలా వరకు కంపెనీ ఈరోజు మనం చెప్పలేదండి. అంటే ఈరోజు 60 రూపాయలు 50 రూపాయలు మనం ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్పలేదు. ఇప్పుడు కాదు, మనకి ఫస్ట్ స్టార్టింగ్ 400 లెవెల్స్లోనే ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇది సంథింగ్ రాంగ్ అని మనం అనుకున్నాము. అప్పటి నుంచి కూడా చూసుకుంటే 400 తర్వాత 320 తర్వాత 260-220లో కొన్ని రోజులు ఉంది, తర్వాత 160, ఈ విధంగా ఒక్కొక్క లెవెల్స్లో నుంచి మనకి ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితి లోకి వచ్చేసింది. ఇది కూడా నేను అనుకోవడము లైక్ ఏడీఏజీ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఏ విధంగా అయితే మనకి క్రాష్ అయిందో మనకి సేమ్ అదే ప్యాటర్న్ ఈ స్టాక్లో కూడా ఉందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇవన్నీ కూడా చాలా కష్టం అండి. మనం చూసుకుంటే మొదట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కమ్యూనికేషన్ చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక క్వార్టర్కి 1200-1300 crore నష్టాలు ఉండేవి. పర్లేదు మేనేజ్ చేస్తామని మేనేజ్మెంట్ చాలాసార్లు చెప్పినా కూడా స్టాక్ మనకి పడుతూ ఉండేది. అట్లా 1000 crore నుంచి 4000 crore 4000 crore నుంచి 5000 crore లాస్ ప్రకటించడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రిసార్ట్ చూసుకుంటే ఇది డిహెచ్ఎఫ్ఎల్ 2000-3000 crore. సో ఇవన్నీ కూడా వీళ్ళు ముందుకొచ్చి ఇంకా పోనీ ఎవరిని ఆదుకుంటారంటే అది కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు ముందుకొచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం డిహెచ్ఎఫ్ఎల్ మరింత కిందకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ప్రస్తుతం కొత్తగా తమకు రుణాలు ఎవరు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీ మనుగడ ఎట్లా కొనసాగుతుంది అన్నది కంపెనీ చెప్తున్నమాట. డిహెచ్ఎఫ్ఎల్ నౌ ఫీల్స్ ఇట్ మే నాట్ బీ ఏబుల్ టు సర్వైవ్ బికాజ్ నో వన్ వాంట్స్ టు గివ్ ఇట్ ఫండ్స్ అన్న ఇది డిహెచ్ఎఫ్ఎల్ స్వయంగా తన రిజల్ట్స్ ప్రకటిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్య ఇది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ హెయిర్ కట్ తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పటికే లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ హెయిర్ కట్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్
డెట్ ఫండ్స్లో ఉన్నవాళ్ళు ఇరుక్కుపోయారు డిహెచ్ఎఫ్ఎల్ ఎఫెక్ట్కి. సో అది మెయిన్ వరీ. సో మనకు తెలియని ఆ పూర్తిగా అవగాహన లేని ఫండ్స్లో కనుక ఇరుక్కుంటే ఈక్విటీ ఫండ్స్ కాకుండా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అన్న సంగతి ఈ డిహెచ్ఎఫ్ఎల్ ఉదంతం తర్వాత తర్వాత మరొకసారి మనకు అర్థమైంది. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. ఐబీ హౌసింగ్ ఇవాళ ఒక 4% డౌన్, హెరిటేజ్ ఒక 5% డౌన్ ఉంది, ఆర్బీఎల్ బ్యాంక్ కూడా 5.5% దాకా తగ్గింది. మేబీ స్టాక్స్లో ఏమన్నా లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్బీఎల్ బ్యాంక్ కానీ ఐబీ హౌసింగ్ కానీ ఆర్ఎల్స్ హెరిటేజ్ కానీ. ఇందులో ఒక మీరు చెప్పిన మూడు స్టాక్లో నేను ఆర్బీఎల్ బ్యాంక్ వైపు వెళ్ళొచ్చు, బట్ అది కూడా ఇప్పుడు కాదండి. ఎందుకంటే ఆర్బీఎల్ బ్యాంక్ కూడా లాస్ట్ కొన్ని రోజులుగా మనకి పెరగడం పక్కన పెట్టి కొంచెం డౌన్ సైడ్ బ్రేక్ డౌన్సే, అంటే టెక్నికల్గా వీక్గా ఉంది. అంటే ఇప్పుడు మనకి చూస్తున్నాము బ్యాంక్స్ వీక్ అవుతున్నాయండి. అంటే రిజల్ట్ ఈసారి లేదా నెక్స్ట్ 2-3 quarters కూడా బ్యాంక్స్ బాగుండకపోవచ్చు. అంటే ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎకానమీలో వస్తున్న మార్పులు, అంటే మనకి స్లోడౌన్ కావడం అనేది చూస్తున్నాము, దానికి ప్రత్యక్షంగా బ్యాంక్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా కూడా బ్యాంక్స్ బాగా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని కారణంగా మనకి బ్యాంక్స్ వీక్ అవుతున్నాయండి. ఈరోజు కానీ చూసుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దాదాపు అన్ని బ్యాంక్స్ మెజారిటీ స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ అన్నీ వీక్ అయినాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆర్బీఐ బ్యాంక్ కొనుక్కోవచ్చు, ఇప్పుడే కాదు. తర్వాత ఇంకా హెరిటేజ్ విషయానికి వస్తే హెరిటేజ్ వద్దని చెప్తానండి. హెరిటేజ్ చాలా వీక్ ఉంది, ఇది ఇప్పట్లో ఇమీడియట్గా బౌన్స్ అయ్యే అవకాశాలు మనకి ఈ హెరిటేజ్లో కనపట్టలేదు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని హెరిటేజ్లో బైక్ పొజిషన్ అవాయిడ్ చేయమంటాను. దానికన్నా నేను నా పర్సనల్ ఇంతకుముందు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, పరాగ్ మిల్క్ ఒకటి మనకి బాగా స్ట్రాంగ్ ఉంది ఫండమెంటల్గా. రీసెంట్ నిన్న కూడా మనం చూసాము దీనికి రేటింగ్స్ కూడా మనకి ఏ ప్లస్ని ఏ నుంచి ఏ ప్లస్కి చేశారు. సో ఉన్న ఇప్పుడు ఎవరన్నా ఈ డైరీ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పరాగ్ మిల్క్ బెటర్గా కనిపిస్తుంది అండి. సో హెరిటేజ్ ఫుడ్స్ ఈజ్ హిట్టింగ్ 52-week లో డే బై డే. ఇవాళ 373 దగ్గర స్టాక్ ఉంది, 5.5% డౌన్. 650 rupees నుంచి 370 rupees స్టాక్ ఈ మధ్య దిగిరవడం చూస్తున్నాం. సో డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు రిస్క్ ఉంది ఈ స్టాక్ అంటే చెప్పడం కష్టంగా ఉన్నట్టుంది. అండ్ ఫేస్ వాల్యూ 5 rupees, 18 rupees ఈపీఎస్ అదే కనిపిస్తుంది. సో పొలిటికల్ రిస్క్ కారణంగా దీనికి ఇమ్యూనిటీ లేదు. సో అది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దట్. సో 11,591-590 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఫైన్, ఎనీథింగ్ ఫైనలీ అలా ఉందా? ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్? లేదండి. రేపు మనకి రిలయన్స్ రిజల్ట్ ఉన్నాయండి. ఒకవేళ రిలయన్స్ రిజల్ట్ కానీ డిసప్పాయింట్మెంట్ చేస్తే మాత్రం మార్కెట్స్ బాగా ఇక్కడ నుంచి మళ్ళీ మరింత ఇంకొక నెక్స్ట్ డౌన్ ట్రెండ్లోకి రావచ్చు. ఎందుకంటే కొన్ని ఫ్యూ స్టాక్స్ మాత్రమే మనకి నిఫ్టీని ఏదో ఒక సందర్భంలో ఆపుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐటీ ప్యాక్ ఒకటి లెడ్ బై ఇన్ఫోసిస్ లాంటివి అని చెప్పొచ్చు. సో రిలయన్స్ రిజల్ట్ అని వాచ్ చేయమంటున్నాను. అది దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ రిజల్ట్ ఈ వీక్లో మనకి ఎస్ బ్యాంక్ ఒకటి ఉందండి. సో ఎస్ బ్యాంక్ మరింత కిందకు వెళ్తుందా లేకపోతే ఇక్కడ ఆగుతుందా అనేది రిజల్ట్ తర్వాత మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ వీక్ కొంచెం మార్కెట్ ఇంట్రెస్టింగ్గానే ఉండొచ్చు. బైన్లార్ చెప్పాలంటే రేంజ్ బౌండ్లో ఉండొచ్చు. బట్ ఈ మిడ్ క్యాప్లో మేహం అనేది, అంటే మేహం అంటే ఈ వన్ సైడెడ్ పతనం అనేది ఎప్పుడు ఆగుతుందో అప్పుడు మార్కెట్స్లో మనకి అంటే ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటారు. బట్ నేను అనుకోవడం పైకి అట్లా నిఫ్టీ అక్కడ ఉంది కానీ ఇవన్నీ కూడా ఒక 5-6 years బ్యాక్ ఏ విధంగా స్టాక్స్ ఉన్నాయో అటువంటి సిచ్యువేషన్లో మనకి స్టాక్స్ ఈరోజు ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మిడ్ క్యాప్ అనేది చాలా అంటే మెజారిటీ కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు వీక్గా ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం ఈ క్వార్టర్ అన్నా కూడా ఈ క్వార్టర్లో కొంచెం ఆ వీక్నెస్ తగ్గాలి అంటే మంచి రిజల్ట్ ఉండాలంటే ఏదైనప్పటికీ కూడా ఈ రిజల్ట్ని ఒకసారి వాచ్ చేసి అప్పుడే మిడ్ క్యాప్లో బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఎన్సీసీ కూడా ఒకప్పుడు మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్, ఇవాళ 4% ఎన్సీసీ. ఇది కూడా 84 levelsకి వచ్చింది, 84 levelsకి. డౌన్ సైడ్ ఇంకా రిస్క్ అంతవరకు ఎన్సీసీలో కనిపిస్తుంది. దీనికి కూడా కొద్దిగా పొలిటికల్ రిస్క్ ఉంది. దాదాపు 6,000-7,000 crore మేర ఏపీ నుంచి వచ్చే ప్రాజెక్టులకి దెబ్బ పడేట్టు కనిపిస్తుంది. బట్ అఫీషియల్గా కంపెనీ చెప్పిన లెక్కలు అయితే 6,000-7,000 crore మేబీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చేమో. మేబీ మళ్ళీ ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద రివర్స్ టెండరింగ్ లాంటి చాలా ఇష్యూస్ ఎన్సీసీకి ఉన్నాయి. సో ఈ పొలిటికల్ రిస్క్ నేపథ్యంలో కాస్త దూరంగా ఉండడం మంచిదంటారు ఎన్సీసీకి. ఆర్ఎల్స్ ఏమైనా 70-75 levelsకి అట్లా వస్తే ఏమైనా అట్రాక్టివ్ బెట్ అవ్వచ్చా? ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నట్టుగా
వీటికి పెద్ద పెద్ద మనకి ఈ బయింగ్ అయితే రావట్లేదండి. చిన్న చిన్న అంటే మీడియం స్మాల్ క్యాప్లో అదొక రిస్క్ అండి. ఫస్ట్ థింగ్ అయితే అక్కడ ఏపీ గవర్నమెంట్లో ఏదైతే ఉందో 6,000 crores అనేది అది మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, అది కంపెనీ వాళ్ళు చెప్పిన పరంగా అట్లా ఉంది. బట్ ఏదేమన్నప్పుడు కూడా మనకు తెలియదండి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలియదు, ప్లస్ అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. నెక్స్ట్ మూవ్ ఏ విధంగా గవర్నమెంట్ తీసుకుంటుంది, నిజంగా రివర్స్ టెండరింగ్ వచ్చి వీళ్ళు మళ్ళీ వీళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్స్ మళ్ళీ వీళ్ళు చేజారిపోయాయంటే కొంచెం స్టాక్ మీద ప్రభావం ఉంటుంది. బట్ అదే దాన్ని బేస్ చేసుకొని మనం ఫండమెంటల్ పరంగా ఈ స్టాక్ మాత్రం మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే అంటే డెట్ని మేనేజ్ చేయడంలో కానివ్వండి, ఆర్డర్ ఎగ్జిక్యూషన్లో కానీ మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది. బట్ ఈ న్యూస్ వచ్చిన కారణంగానే ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఎట్లుందంటే మా మార్కెట్లో ఏ మాత్రం చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా స్టాక్ ఎక్కువగా పడడం అనేది మనం చూస్తున్నాము. దానిలో భాగంగా ఈ స్టాక్ పడింది. బట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉద్దేశం ప్రకారం ఇప్పుడే హడావుడి పడి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా న్యూస్ బేస్డ్ తర్వాత రిజల్ట్ తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవడం బెటర్ అండి. ఓకే ఫైన్, ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4:00 క్లోజింగ్